हाय हेलो नमस्ते वेलकम टू पटाल स्टैंड अप का बॉस। తప్పు చేస్తే కొట్టాలా, ఈ రోజు మేము చేసే స్పూఫ్ ఉయ్యాలా చెప్పాలా. మనం పెంచుకోవాలి గోరు. ఈ రోజు నా పేరు అమిత. నేను సినిమాకి రాస్తారు. మన ఇద్దరమే ఉన్నాం, మన గ్యాంగ్ ఏది? ఒరే చిన్ను బంటు, మన ఇద్దరము ఒక ఆట ఆడుకుందామా? మీరిద్దరు అంటే ఆయన సపరేట్ ఆట చెప్తాడు, అందరూ అని చెప్పాలి. నాకు వచ్చిన ఏకైక ఆట దాంట్లో నాకు నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ వచ్చింది, అదే ఆట ఆడదాం. అమ్మా నా నాట, అమ్మా నా నాట. కంటికి గంతలు కట్టుకుని చోరు పోలీస్ ఆడతాను చూడదా. ఇదిగో తీసుకో. చీ, అలా మీది మీదికి రాకు. సరే అయ్యో, ఎంత దూరం సాగుతుందో. దాంట్లోకి వెళ్ళి మార్చుకోవే, నేను కుట్టేసి వస్తాను. ఆవు హలో హలో, 2 నిమిషాల్లో కుట్ రావాలి. నేను 2 మినిట్స్ వస్తా. ఏమి లేదు, గాలి కూగుతుంది, ఓయి కాదు. రావే, కుట్టేసా కదా. ఫస్ట్ టైం ఇంత తొందరగా కుట్టడం చూశాను నిన్ను. నేను మొత్తానికి డిసైడెడ్ రా, నేను ఫ్యూచర్ లో టైలర్ అవుతాను రా, టైలర్ అవుతాను రా. ఆడుకుందామా ఇంక మనం? ఆడుకుందాం దా. ఎవడన్నా ముగ్గేస్తాడు, నువ్వు ముగ్గు రౌండ్ నీ చుట్టేసుకుంటున్నావు. నువ్వు ఎలాగో నన్ను ముగ్గులో దింపుతావు కదా, అందుకే నేనే దింపుకుంటా, అందుకే నేనే దింపుకుంటా. ఏది నీ ముఖం చూపి, ఇక్కడ ఒక సొట్ట పడ్డది, అక్కడ ఒక సొట్ట పడ్డది. నీ దానికంటే నాకు 100 రెట్ల అందమైన అమ్మాయి దొరుకుతుంది. నిన్నెందుకు దింపుతా నేను ముగ్గులో? నువ్వు నీ శీమిడి ముక్కు. నీ ఫ్రెండ్ ఉంది కదా, దాన్ని పట్టుకుంటా నేను. అదే, దాని నడుము ఏంటి, దాని ముఖం ఏంటి? అదే నీలా కాదు, అది నా మాట వింటుంది. అవునా, నేను రాత్రి ఏమైందో తెలుసా? ఏమైందో చెప్పాలా, ఏమైందో చెప్పాలా? నా దగ్గర ఇది చూడు, ఇంకో 2 రోజులు లైన్ లో పెడతా, దాని తర్వాత దానికి జాకెట్లు కుట్టేస్తా, దాని తర్వాత దాంతో పెళ్లి చేసుకుంటా. అయినా కాలేజ్ టైం అవుతుంది కదా, అది వస్తుంది ఇప్పుడు చూస్తాను. అందుకే ఈయన్నే ఉంటా. నన్ను కలవడానికి వచ్చావా, మా బావకి లైన్ వేయడానికి వచ్చావా? యాక్చువల్ గా మీ బావకి లైన్ వేయడానికి వచ్చాను. మధ్యలో జోకర్ కావాలి కదా, అందులో జోకర్ కావాలి కదా, అందుకే నీతో మాట్లాడుతున్నా. కానీ చికెళ్ళం రావే, నా బుక్సే కావాలా నీకు? అవును దా. సరేపా. ఏ నీ జోలికి వచ్చిందా, ఇటు రావద్దా, ఇటు చూసుకోద్దా, దొడమే పడతా, నడుపు. కొట్టకు సూరి, నేనే నీ పోరి, మనం ప్రేమించుకుందాం అలా తుప్పలోకి దూరి. ఆగు, కొంచెంసేపట్లో వస్తా తిని పూరి. మీకు అర్థమై ఉంటారు కదా, నా క్యారెక్టర్ మామయ్య. ఏమా ఇలారా? నా పేరు ఏమా కాదు, నా నాన్న పేరు వర్షిణి. అమ్మా, ఫస్ట్ టైం పనిచేసావమ్మా.
సర్లే గాని నేను వెళ్ళి పొలానికి వెళ్ళి ఇతరులు వెళ్ళి పోతాను, నువ్వు లోపలికి వెళ్ళు, చదువుకో, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఇదేం పాడబుద్ధులు, పెళ్లికి వచ్చిన కూతురు పెట్టుకుని బయట గీదలు చిచ్చి చండాలంగా ఉంది. సరే సర్లే, ఊళ్ళో పెద్ద మనిషి పరుగు పోతే ఎవరు చెప్పగలరా? కామనం ఇవన్నీ కామన్ కాదు, నీ కామము కామము ఇప్పుడే చెప్తా వెళ్ళి. అవునా? బాగుంటే మొత్తం బయటపడాలి ఇప్పుడు. నేనే పెడతాను రా. ఏమే అక్క, ఏమే అక్క, తమ్ముడు ఏంటి ఏంటి జగ్గం బిడ్డల్లో ఇవాళ వచ్చావు? చెప్పు. కొడుకు పెద్దోడు అయిపోయా? నువ్వెప్పుడు చూసావురా, నువ్వెప్పుడు చూసావురా? పెద్దోడు అయిపోయాడంటే ఆ పెద్దోడు కాదు, మా ఆయన, మా ఆయన తెరిచేస్తున్నాడు. అప్పుడు అయిపోయాడు అమ్మా, ఈ మాటలు నమ్మకు. మా ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? అబ్బాయి చీరగట్టుకుని అటు తిరిగి ఉంటే దాని పోయి పట్టేస్తున్నాడు. అక్క పెద్దోళ్ళు నన్ను మాట్లాడుకుంటున్నాం, మీటింగ్ ఉంటది. ఆడా పుల్ల పెట్టే జాగ్ కూడా లేదమ్మా, వెనకాల నుంచి గట్టిగా పట్టుకుని. చాలా తప్పు నువ్వు చేసింది, ఇంక నీకు నాకు గొడవ అయింది. ఏమే వీడికి నా కూతురు పెళ్లి చేస్తాను కదా, ఇంక చేయను. నేను వచ్చాను కూతురు పెళ్లి చేసుకుంటానని, నువ్వెంత నీ కూతురు అంతరా, నువ్వెంత పెద్ద మెసేజ్ అయినా కూడా అప్పుడు నా మనసు అమ్ముకుని నా కూతురు పెళ్లి అక్క. ఇంక సమస్య లేదు, ఇడికి నాకు బంధం తెగిపోయింది. ఇంకా తెగిపోయింది అన్నాడు, పో పిచ్చవాడు గొప్పమ్మా. పాలే పాలమ్మా పాలే, నువ్వు అమలా పోలే. ఏమా ఇలా రామ్మా? నాన్న మీరు మళ్ళీ ఏమా అంటున్నారు? ఏమా కాదు వర్షిణి. ఎక్కడికి నానా? చేతపట్టు చేస్తానమ్మా నీకు. ఏంటమ్మా ఇది, ఏంటమ్మా ఈ పంచులు, ఏంటమ్మా అసలు, ఏంటమ్మా ఇది, ఏంటమ్మా ఇది? పాలు ఇప్పించుకో. పాలమ్మ పాలు ఇవ్వు ఇవ్వు. ఇవ్వా అంటే కాదు, గిన్నె తీసుకురా. గిన్నెది లేదు, ఇదో పొయ్యి పొయ్యి. నేనంటే ఇష్టమా? యాక్చువల్గా నువ్వు నా బావ కంటే చాలా బాగున్నావు. నేను నచ్చానా నీకు? అయ్యో బాబోయ్, అసలు మా బడికి పుట్టిన పేదోళ్ళకి ఎంత బాగున్నావు. అయితే నాకు రోజు పాలు ఫ్రీగా తెచ్చిస్తావా? ఇది వేసి ఆడోళ్ళు బుద్ధి బాగానిచ్చుకోవాలి, ఆడోళ్ళు బుద్ధి బాగానిచ్చుకోవాలి. మీరు పెళ్లి చేసుకునేది ఎలాంటి అబ్బాయిలు కావాలనుకుంటున్నారు? మిల్క్ బాయ్ లాంటి అబ్బాయి కావాలి. ఏమిటోచ్చినట్టు మిల్క్ బాయ్ అన్నావు కదా? మిల్క్ బాయ్ అన్నా. నేను తెచ్చింది ఏంటి? మిల్క్. నేనేంటి బాయ్? అంటే నేనే మిల్క్ బాయ్. నాకు నువ్వు చాలా నచ్చేసావు. ఐ లవ్ యూ సో మచ్. ఇది ఒక్కటి చాలా నా ప్రోమో కటింగ్కి. అయితే మా ఇంట్లో ఎలాగో ఒప్పుకోరు, మా బావ కూడా ఒప్పుకోడు, మన ఇద్దరం లేకపోదామా? నువ్వు ఒప్పుకోవటమే లేటు, ఎవడు ఒప్పుకున్నా పర్లేదు. వినాశ్రియా జననం నాస్తి, వినాశ్రియా సుస్థే నాస్తి, వినాశ్రియా సర్వం నాస్తి. అమ్మా ఏమంటే మళ్ళీ నేను యాంకర్ అంటది. అమ్మాయి బర్ర బయటకు వచ్చి ఎడుతుంది. ఇంకా మేమ అడగవరా? ఇంకా మేమ అడగవరా? పంచే ఉంది, ఈయన చేస్తే పంచే ఉండాలి. ఏమే అక్క, జగబెడక్క లేరా? ఏంట్రా పిలిచావా? ఏంటి ఆడపిల్లడం ఓడం కొనుక్కోవడం? జగ్గబెడ్డ చివక్క, మా అమ్మాయి కనపట్లేదే. ఆడ కూతురు ఆ పాలడుతో కొనుక్కుతుందని చెప్పాము. అవుతున్నావేంటి? అవును నీ బిడ్డ పాలడుతో పోయింది. ఎవరు ఇలా రారా? ఈ చేతులు కదా కాళ్ళు అనుకోరా. ఎందుకు
అది అలాంటి పిల్లనరా మరి అది వెళ్ళిపోయిందంటే నా పరుగు పోతరా దాన్ని తీసుకురా పిల్లం కాదు నా పిల్లని జప్పకలప్ప ఉన్నది సపరేట్ గా జప్పకలప్ప ఇంకో లాగా పెట్టుకోరా నువ్వు చెప్పిన కింద ప్లీజ్ రా తీసుకొస్తాప్ప నీకే నువ్వు బాగానే చేతులు ఊపుతున్నావు నాకేయో వణుకుతున్నాయి ఇంతవరకు బస్సు రాలేదు మీ వాళ్ళు ఎవరైనా చూసారనుకో మామూలుగా ఉండదు నాకు ఎలాగో చీకట నువ్వు కనిపించవు కదా నువ్వు కనిపించవు కదా ఒక్కదాన్నే ఎక్కడో వెళ్తుందా అనుకుంటారు ఏం పర్లేదు బేబీ నువ్వు అలా అనుకో నేను చాలా హర్ట్ అవుతాను తెలుసా అవును ఇంతకీ ఏంటి ఆ బ్యాగ్ బంగారం బంగారమా ఏది ఒకసారి ఇటు చూద్దాం ఏం లేదుగా నీ ఎదురుగా 50 కేజీలు బంగారం 50 కేజీలు బంగారం పెట్టుకుని దీంట్లో బంగారం వెతుకుతావా 50 కేజీలు బంగారం అంటే నువ్వా మరి ఆ బ్యాగ్ ఎందుకు తెచ్చా అంటే సినిమాల్లో చూపిస్తారు కదా చచ్చిపోయేటప్పుడు బ్యాగ్ ఇవన్నీ తీసుకుపోతారు కదా అందుకు తీసుకొచ్చా తిట్టొద్దు బేబీ ముందు బస్ ఎక్కడ ఉందో చూడు వర్షిణి సుధీర్ వర్షిణి రవి వేస్ట్ వర్షిణి డానియల్ అవునరా అయినా నీ గర్ల్ ఫ్రెండ్ పద్మారం ఎడిగినా నీ కోసము కాకుండా ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉందా ఈ ముఖానికి నువ్వు చూడటమే ఈ ముఖానికి నువ్వు చూడటమే ఎక్కువ అనుకోరా నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా ఆ పద్మ పాపం కిరోసిన్ వేసుకుని నేను చచ్చిపోతున్నా దానిల్ వేయడం ఏడుస్తుంది అది అవునా నీ ముఖానికి నేను దొరకడం ఎక్కువ కూడా కావాలా ఎట్లా నచ్చండి నీకు ఏమో నేను చూడగానే అట్రాక్ట్ అయిపోయాను అంటావు మెంటల్ గానే ఇక్కడ ఆల్బే సారీ బావా నువ్వు దానికి లైన్ వేసావు కాబట్టి నేను వీడికి అది నీకు మీ అమ్మాయిలు ఇది చూడండి ఇది కాదు ఇది కాదు ఫ్రీగా బకెట్ కోసం ఫ్రీగా పాల కోసం నీ ముఖం మండ ఇదంతా గుండెల్లో చల్లంటూ ఉల్లాసము పొంగిలే అయినా ఎట్లా అట్రాక్ట్ అవుతారే అసలు వాళ్ళని అడుగు ఎలా అట్రాక్ట్ అవ్వాలి ఎలా మంచి అమ్మాయిని పట్టాలి ఎలా మంచి అబ్బాయిలు పట్టాలో వాళ్ళు చెప్తారు మంచి టాపిక్ దొరికింది అడుగు మా డాడీ తాగే బాటిల్ని చూసినప్పుడు అట్రాక్ట్ అయిపోతుంది నీకుందా అలవాటు ఉందా ఏదు ఉట్టి అట్రాక్ట్ అవుతావు అంతే బాటిల్ నేను నూకరాజ్యం చూసినప్పుడు అట్రాక్ట్ అవుతా ఇప్పుడు నూకరాజ్ కాదమ్మా ఇప్పుడు నూకరాణి అయిపోయాడు వాడు అమ్మాయి లాగా మారిపోయాడు పటాషోలో వర్షిని ఇవాళ ట్రెడిషనల్ చూస్తే అట్రాక్ట్ గా అనిపిస్తుంది ట్రెడిషనల్ గా బాగుంటది వెస్టర్న్ గా చెత్తలా ఉంటది అంటే చెత్తలా ఉంటది అంటున్నావు సిక్స్ బ్యాక్ ఉన్న అబ్బాయిని చూసి అట్రాక్ట్ అవుతుంది అమ్మాయి రూమ్ కి పిలిచినప్పుడు అట్రాక్ట్ అవుతుంది నీ బొంద రూమ్ కి వచ్చి బాసాలు నోము బట్టలు అంటున్నారు ఇంకేమంటారు అలా నీకు ఎన్నిసార్లు జరిగిందిరా స్పెషల్ యాప్ ఉంది సర్వీసెస్ యాప్ అని వాళ్ళ ఇంటికి పిలిచి సోఫా క్లీన్ చేయి ఫ్యాన్ క్లీన్ చేయి పార్ట్ టైమ్ అంతే అది చేసేసుకోరా ఎక్స్పెక్ట్ చేశాను రా ఇంట్లో ఎవరు లేనప్పుడు వీడియో కాల్ చేయనికి ఫోన్ ని చూసి అట్రాక్ట్ అవుతా ఎవరన్నా అమ్మాయి పుట్టి మచ్చ బుగ్గ మీద పుట్టి మచ్చ చూసి అట్రాక్ట్ అవుతుంది నాకు కూడా సేమ్ ఆర్టీఎక్స్ లో హీరోయిన్ చూసేటప్పుడు అట్రాక్ట్ అవుతాం యువర్ ఫేవరెట్ హీరోయిన్ పాయల్ రాజ్పుత అవును జస్ట్ కామెడీగా అంటున్నా
నువ్వు నిజంగా ఇప్పటివరకు ఏ అమ్మాయిని చూసి అట్రాక్ట్ అయ్యావు సినిమా హీరోయిన్స్ లో? తమన్నా. ఎందుకు తనలో బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి నీకు? నడుము నడుము. హాయ్ అక్క. హాయ్ అన్న. దిస్ ఇస్ మనుష. లేదా అమ్మా, కాలేజ్ ఉంది. కాలేజ్ ఉంది. పాడెక్కి నన్న బాయ్ ఫ్రెండ్ ని చూస్తే అట్రాక్ట్ అవుతాను. హలో అన్న, నా పేరు గణేష్. హాయ్ గణేష్. నీ బాడీని చూసి అట్రాక్ట్ అవుతాను. ఎవరి బాడీని? నీ బాడీని. నీ బాడీని. చక్క చక్క చం చక్క తక్క తక్క తై తక్క. గమనిస్తున్నావా, నీ వైపు అదోలా చూస్తున్నాడు. అంటే నా వైపు అంటే ముఖమే చూస్తున్నాడు కదా. ఆరు అడుగులు హైట్ చూసినా, 42 inch చెస్ట్ చూసినా, 16 inch బైసెప్స్ చూసినా. ఇంతమంది ఇన్ని వాటికి అట్రాక్ట్ అవుతున్నారు, నువ్వేమో గేదకి అట్రాక్ట్ అయ్యావు. గేదకి అట్రాక్ట్ అయ్యావు. తూ నీ మొహం మీద కాగరెట్ అయ్యా. నేను చెప్పాను కదా బావా. ఏమని? వాడు పాలు ఫ్రీగా ఇస్తా అన్నాడని. వాడు పాలు ఫ్రీగా ఇస్తా అన్నాడని. అమ్మో నేను ఇంటికి రాను, నాన్న కొడతాడు. అసలు నేను ఎందుకు బతకాలి ఇంకా? నేను బతకను. హాయ్ బాబాయ్. అదేం తమ్ముడు, ఏం చేస్తున్నావు తమ్ముడు? ఏం చదివిట అక్క, కూతురు వెళ్ళిపోయింది. నేను బతకనక్క, నేను చచ్చిపోతాను. వాడు పాలోడు తెలిపోయినా వచ్చి ఉండేదేమో. అదే నీ కొడుకు వెళ్ళాడు కదా, నీ కొడుకు వెళ్ళాడు కదా, ఇంకా తీసుకెళ్ళాడు. తీసుకొస్తారని నాకు కాన్ఫిడెంట్, నమ్మకం ఉంది. నా పరుమతో తీసా నువ్వు. పుట్టే ప్రతి మనిషి తప్పు చేస్తాడు. తప్పు చేసిన తర్వాత సరిదిద్దుకున్నాడే మనిషి. ఇది మనిషిలా మారింది వచ్చింది. నువ్వు మారో ఇంకా. నువ్వు అసలు నువ్వు మనిషివేనా అసలు? నువ్వు నాకు పరువు ఉంది, మర్యాద ఉంది, మొత్తం తీయత నువ్వు. నానా శీరగట్న మొగోడిని వెనకాల నుంచి పట్టుకొని లప్పక 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 అప్పుడేమైందని పరువు. అది వేరే, ఇది వేరే. అది మగుండి వచ్చింది. లోపల తీసుకెళ్ళు. లోపల వద్దది, అది వద్దది. నేను అత్తయ్యకి చెప్పి వెళ్ళాను. అత్తయ్య చెప్పావు నువ్వు? చెప్పాను. ఏమే తిప్పులాడా? జగ్గపేట జగ్గపేట లక్ష్మక్క, జగ్గపేట లక్ష్మక్క. మాట అన్న తర్వాత మా ఇంటికి తీసుకెళ్తాను. వద్దురా బాబా, అది పాలడు తెల్ల పర్లేదు, మా ఇంట్లో ఉన్నాయి. నువ్వెంత పెద్ద టైలర్ మొత్తం అందరికి తెలుసు. అదేనా, చిన్నప్పుడు అనుకున్నాక వాళ్ళు ఇద్దరు పెళ్లి చేద్దామని. నాకు కూడా నా లప్పం చెప్పం ఉన్నది, దాన్ని నేను చేసుకుంటా. చేసుకో, లప్పం చెప్పం చేసుకోరా చూస్తానా. అలాంటి ఇందిరా నువ్వు చిన్నప్పుడు. ఏది నా చునర్నవి? ఏది కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి. నువ్వు మామూలు చూడ చిరాకు ఉంటుంది, మళ్ళీ కొంటి చూపుతో నా కొంటి చూపుతో అలా చూసే. వీడు ఎందుకే వచ్చావు? నీకు అనవసరం. సూ నా సూరి, నా హుక్సూడు పని పెట్టవా? నోటితో పెడతావు హుక్స్? ఆయన దేంతోనే పెడతాడు హుక్స్? ఎలాంటి బోకని నువ్వు కోరుకున్నావు? హలో, మేము ఇద్దరం ఎప్పటి నుంచో ప్రేమించుకుంటాం, మేము పెళ్లి చేసుకున్నాం, దాని కూడా తెలుసు. మా అమ్మాయి నిప్పురా ముట్టుకుంటే కాలిపోతే. అవునా, దామా మా ఇంటికి అన్నం వండుకుంటుందా? మీ అమ్మాయి నిప్పు అయితే నేను నీరు ఏ సల్లార పెత్తా. ఒరే, ఎలాగో మా అమ్మాయి ఇష్టపడుతుంది, ఫీల్ అవుతుంది కాబట్టి నన్ను చేసుకోరా. నన్ను చేసుకో, నువ్వు నన్నుగా ప్రేమించింది. నువ్వేమిస్తావే? నీకు ఎంత ఉంది భూమి? భూమి మా తన దగ్గర ఎక్కడ భూమి ఉంది? దున్నుకో, వ్యవసాయం చేసుకో. ఎవడొస్తా నిన్ను పంటలు పండించు. రాడు పో బావా, నన్ను వదిలేస్తున్నావా బావా? పట్టుకున్నాడు కనుక ఎలా వదిలేస్తాడు? లేదే, నీకు ఆ పాలుడు ఉన్నాడు కదా మరి. లేదు బావా, నన్ను వదిలేశాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకో బావా. బావా పోదా ఆ పక్కకు ఈ పక్కకు అలాగా మరి వచ్చేయేడింటికి. బావా, మనం చిన్నప్పటి నుంచి కలిసి
ఇగో మాయా ఇది కాదు, బొమ్మ పొడిసేద్దాం. కాదా నేను చెప్తాను, నువ్వు బొమ్మ పొడిసేయి. బోకు పడింది అనుకో అది బోకు, నువ్వు బోక పెట్టి చేసుకో దాన్ని. బొమ్మ పడింది అనుకో నా కొందాళ్ళ బొమ్మ, దీన్ని చేసుకో. దేవుడా ఇది నీ లీలనాయన, ఎక్కడ బొమ్మ పొడుసో పడితే ఎవరితోనో ఒకరితోనో ఫిక్స్ అయిపోతాడేమో అని భయంతో ఆ దేవుడా కాని లాగేసుకుని ఈ ఊరంతా నీదేరా అన్నట్టు చెప్పాడు. నీ నోట్లో మన్ను వయ్యా. నాకు తెలుసు ఏంటది మెత్త మిస్ అని. ఇంకా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తా చూడు. అండ్ ఫస్ట్ టార్గెట్ నువ్వే మావా. దండం పెడతా మగోళ్ళు తీరా, మగోళ్ళు తీరా. పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఆయన అందరికి న్యాయం చేస్తాడు చూడు కావాల్సి. ఓకే సో అది ఈ రోజు మా స్పూఫ్. అక్కడ వాళ్ళు చేసింది ఉయ్యాల చంపాలైతే, మేం చేసింది ఉయ్యాల చంపాల. సో ఎంజాయ్ చేశారు అనుకుంటా, మండే రోజు కలుస్తాం. ఎందుకంటే తోపు కలుస్తారు ఆ రోజు. అంటే లేరు, కీప్ వాచింగ్.